ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, పదే పదే ముఖ్యమంత్రి గారు, మేము ఏదైతే మా మేనిఫెస్టోలో చెప్పాము, ఏదైతే వాగ్దానాలు చేశాము, మేము 90% నెరవేర్చారు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలి. ఎన్నికలు సమయంలో వారు ముఖ్యమంత్రి కాకముందు కేవలం ఎన్నికల్లోకి రావాలి అనేటువంటి భావనతోటి మరి మేము రైతులకి సంపూర్ణంగా న్యాయం చేస్తాము, 13,500 రూపాయలు మేము ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి మేము ఇన్పుట్గా మేము ఇస్తామని చెప్పి వారు చెప్పారే, ఇవాళ మీరు 13,500 రూపాయలు మీరు రైతుకి ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి, ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుని కేవలం 7,000 రూపాయలు దానికి జతపరిచి ఇవాళ 13,000 రూపాయలు మేమే ఇస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఇది అబద్ధం కాదా అని చెప్పి ప్రతి రైతు కూడా ప్రశ్నించాడు. అదేవిధంగా వారు ఏమన్నారు, ధర స్థిరీకరణ నిధి, ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ అది కనుక పతనం అయితే మేము వెంటనే ధర స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలతోటి మేము నెలకొడతామని చెప్పి అన్నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ఆ 8,000 కోట్ల రూపాయలు మీరు వెచ్చించి ధర స్థిరీకరణ నిధిని ఇవాళ నెలకొల్పారు, రైతులందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా మొన్న మిచ్చాన్ మనం చూసాం తుఫాన్, ఆ తుఫాన్లో నష్టపోయినటువంటి రైతులు, ఆ రైతులకి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏదైతే ప్రీమియం రైతులు కట్టాలో మీరు కట్టొద్దు, నేనే కడతాను, మీకు ఏదైనా నష్టం వాటల్లితే నేను కట్టిన ప్రీమియం మాధ్యమంగానే మీకు పరిష్కారం లభిస్తుందని చెప్పేవా అన్నాడు వారు చెప్పడం జరిగింది. కానీ మొన్న మిచాంగ్ తుఫాన్ వస్తే రైతుల పరిస్థితి ఏమిటి, ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ ప్రీమియం ఏవైతే ఉందో అది కట్టనటువంటి నేపథ్యంలో ఏ రైతుకి ఇవాళ పరిష్కారం లభించిందో చెప్పాలి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వారు చెప్పారు, ప్రతి జిల్లాలో కూడా మేము శీతల గిడ్డంగిని ఖచ్చితంగా మేము నిర్మాణం చేస్తామని చెప్పారు. రైతులకి వారు సమాధానం చెప్పాలి, ఎన్ని జిల్లాల్లో మీరు ఇవాళ శీతల గిడ్డంగులు మీరు నిర్మాణం చేశారో మా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి సమాధానం చెప్పండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రశ్నలు జవాబు లేనటువంటి వారి దగ్గర జవాబు లేదు, అటువంటి ప్రశ్నలు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. కనుక మీరు ఇవాళ 90% మేము చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చామని చెప్పి చెప్పడంలో ఏ రకంగా అక్కడ కూడా వారు అబద్ధాలు చెప్పి మనల్ని మభ్యపెడుతున్నారు, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. కనుక ఇవాళ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి, మన రాష్ట్రంలో మన బిడ్డలకి నిజంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా లేదు, ఎందుకు, ఎందుకంటే ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క కొత్త పరిశ్రమ మన రాష్ట్రానికి రాలేదు. పెట్టుబడి పెట్టినటువంటి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి పెట్టుబడులు కావచ్చు లేదా వారి వ్యాపారాలని ఇతర రాష్ట్రాలకి మార్చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేము వ్యాపారాలు చేయలేము, మేము వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతామని చెప్పి వారి బిజినెస్లన్నీ కూడా తీసుకుని వారి వ్యాపారాలన్నీ కూడా వేరే రాష్ట్రాలకి తీసుకువెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక్క పెట్టుబడి ఒక్క పరిశ్రమ రావడం లేదు, ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక కొత్త పరిశ్రమ వచ్చింది అని అంటే వారి మీద స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదా స్వయంగా పైన ముఖ్యమంత్రి గారు ఒత్తిడి కావచ్చు, మాకు నువ్వు ఎంత ఇస్తావు, నువ్వు సవ్యంగా కనుక ఇక్కడ నీ పరిశ్రమ కొనసాగించాలి అంటే నాకు ఎంత కప్పం కడతావు అనేటువంటి అని ప్రశ్నించి అడిగేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో ఒక్క పరిశ్రమ కూడా ఇవాళ మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ సందర్భంలో మన బిడ్డలకి మన యువతకి ఉద్యోగాలు ఉపాధి లేనటువంటి సందర్భంలో వారు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకి లేదా దేశాలకి వలసిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తారు, ఉపాధి కల్పనలో
ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది అని చెప్పి చెప్తారు. లెక్కలు తీయమని చెప్పి ఇవాళ మేము చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఖచ్చితంగా తేలిపోతుంది. ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారో ఖచ్చితంగా తేలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లెక్కలు చెప్పరు, కేవలం మాటలు చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీ మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు, చేతల్లో పెట్టేటువంటి ప్రభుత్వం.